నమస్తే ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి స్వాగతం నేను శిరీష ఈరోజు మనము ఎన్సీఆర్ఈటి క్లాస్ సెవెన్ జియోగ్రఫీలోని చాప్టర్ ఎయిట్ హ్యుమెన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ ద ట్రాపికల్ అండ్ ద సబ్ ట్రాపికల్ రీజియన్ గురించి తెలుసుకుందాము హుమెన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ ఎక్స్పెషల్లీ ప్రత్యేకంగా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్లో ఎలా ఉంటాయి అనేది ఈ చాప్టర్లో ఉంటుంది అయితే లాస్ట్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాము హ్యూమన్ ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకున్నాము అంటే మానవుడి పర్యావరణం గురించి నేర్చుకున్నాము అంటే ఆయన సృష్టించినవి ఏంటి ఆయన ఎలా స్థిరపడ్డాడు సెటిల్మెంట్స్ టైప్స్ ఆఫ్ హౌజెస్ ఎక్కడ ఎలాంటి ఇల్లులు ఉన్నాయి పర్మనెంట్ సెటిల్మెంట్ టెంపరీ సెటిల్మెంట్ కాంపాక్ట్ సెటిల్మెంట్ స్కాటర్డ్ సెటిల్మెంట్ రూరల్ సెటిల్మెంట్ అర్బన్ సెటిల్మెంట్ అని తెలుసుకున్నాము ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకున్నాము ఇవన్నీ ఆయన సృష్టించినవే కదా ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్ వేస్ రైల్వేస్ వాటర్ వేస్ ఎయిర్ వేస్ గురించి తెలుసుకున్నాము కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాము అవునా సో హుమెన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అందులో ఏముంటాయి అనేది కొన్ని చూసాం మరి మానవుడు ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు అనేది ఈ చాప్టర్లో చూద్దాము ప్రత్యేకంగా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్లో అయితే మనం ట్రాపికల్ రీజియన్ అంటే ఏంటో మనకి తెలుసు ఇది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి అర్థం కావాలి ఇది గ్లోబ్ జీరో డిగ్రీస్ లాటిట్యూడ్లో ఈక్వేటర్ ఉంటుంది పైన నార్త్కి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్లోనేమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కింద సౌత్కి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది సో ఈ ఏరియాని ఈ ఈక్వేటర్ నుండి ట్రాపిక్స్ వరకు ఉండే ఏరియాని ట్రాపికల్ రీజియన్ అని అంటారు సబ్ ట్రాపికల్ రీజియన్ అంటే ఏంటి అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్స్కి పైన ఉన్నవి కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి కింద ఉన్న రీజియన్ని సబ్ ట్రాపికల్ రీజియన్ అని అంటారు అయితే ఈ రీజియన్లో ఏవైతే దేశాలు ఉంటాయో ఏవైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో హుమెన్ మానవుడు పర్యావరణంతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు ఎలా ఉంటుంది అనేది ఈ చాప్టర్లో ఉండబోతుంది ఓకేనా ఈ చాప్టర్లో మనము అమెజాన్ బేసిన్ అమెజాన్ బేసిన్ అంటే ఏంటి బేసిన్ అంటే ఏంటి బేసిన్ బేసిన్ అంటే పరివాహక ప్రాంతం ఒక నది పరివాహక ప్రాంతము ఆ నది ఏదైనా ఒక నది బేసిన్ అన్నామంటే ఆ పరివాహక ప్రాంతము అని అర్థం ఇందులో మనము అమెజాన్ బేసిన్లో అంటే అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎలా పర్యావరణంతో ఇంటరాక్ట్ అవుతున్నారు అక్కడ ఏంటి పరిస్థితి అనేది తెలుసుకుంటాము ఈ అమెజాన్ బేసిన్ గురించి ఈ పార్ట్లో తెలుసుకుంటాము ఇంకా ఈ పార్ట్ టూలోనేమో గంగా బ్రహ్మపుత్ర బేస్ మన ఇండియాలోని గంగా నది బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎలా పర్యావరణంతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది తెలుసుకుంటాము ఓకేనా ట్రాపికల్ రీజియన్ అని అన్నాం కదా ట్రాపికల్ రీజియన్ అంటే ఏంటి విచ్ లైస్ వెరీ క్లోజ్ టు ద ఈక్వేటరీస్ టు యాజ్ ద ఈక్విటోరియల్ రీజియన్ అయితే ట్రాపికల్ రీజియన్ అనేది చాలా ఈక్వేటర్కి చాలా క్లోజ్గా ఉంటుంది ద ప్లేస్ వెర రివర్ ఫ్లోజ్ ఇన్ టు అనదర్ బాడీ ఆఫ్ వాటర్ ఈస్ కాల్ ద రివర్స్ మౌత్ ఏదైతే ప్రదేశంలో ఒక నది ఇంకొక బాడీ ఆఫ్ వాటర్లోకి ఇంకొక నదిలోకి కానీ ఇంకొక సముద్రంలోకి కానీ కలిసే చోటిని రివర్స్ అవుతాని అంటారు మనకి తెలుసు మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాము న్యూమరస్ ట్రిబ్యూటరీస్ ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి ఉపనదులు అంటే ఒక నదిలోకి ఇంకొక నది వచ్చి ఇంకొకటి వచ్చి కలిస్తే వాటిని ట్రిబ్యూటరీ అని అంటారు అయితే న్యూమరస్ ట్రిబ్యూటరీస్ అంటే చాలా ఉపనదులు వచ్చి ఈ అమెజాన్ రివర్లో కలిసి అమెజాన్ బేసిన్ని ఫామ్ చేశాయి అమెజాన్ పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాయి ద రివర్ బేసిన్ డ్రెయిన్స్ పోర్షన్స్ ఆఫ్ బ్రెజిల్ పార్ట్స్ ఆఫ్ పెరు బొలైవా ఈక్వైడర్ కొలంబియా అండ్ స్మాల్ పార్ట్ ఆఫ్ వెన్యూజిలా అయితే మరి ఈ అమెజాన్ పరివాహక ప్రాంతము ఏ దేశాల్లో ఉంది ఎక్కడెక్కడ ఈ నది ప్రవహిస్తుంది అని అంటే అది బ్రెజిల్లో ఎక్కువ శాతము బ్రెజిల్లో ఉంది తర్వాత పెరులో పెరు దేశంలో కొన్ని భాగాలలో బొలైవాలో ఈక్వేడర్లో నెక్స్ట్ కొలంబియాలో వెరూజిలలో కొన్ని భాగాలలో ఈ నది ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫిగర్ ఇందులో నది పరివాహక ప్రాంతం ఇది అయితే ఈ అమెజాన్ బేసిన్లో క్లైమేట్ వాతావరణం ఎలా ఉంటుంది అనేది చూద్దాం అమెజాన్ బేసిన్ స్ట్రెచెస్ డైరెక్ట్లీ ఆన్ ద ఈక్వేటర్ అండ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హాట్ అండ్ వెట్ క్లైమేట్ త్రూ ద ఇయర్ అయితే ఇక్కడ డైరెక్ట్ సన్ రైస్ ఈక్వేటర్ దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్ సన్రైజ్ వచ్చి ఇక్కడ పడుతుంది ఈ ఏరియాలో అమెజాన్ బేసిన్లో డైరెక్ట్ సన్రైజ్ వచ్చి పడితే ఎక్కువగా హాట్గా టెంపరేచర్ ఉంటుంది ఎక్కువగా హాట్గా టెంపరేచర్ ఉంటే ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది ఎవాపరేషన్ వాటర్ సైకిల్ తెలుసు కదా మనకి ఎవాపరేషన్ ఎక్కువ జరిగితే ప్రెసిపిటేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే రెయిన్ఫాల్ ఎక్కువ పడుతుంది ఎక్కువ రెయిన్ఫాల్ పడింది అని అంటే అక్కడ వృక్ష సంపద ఎలా ఎక్కువగా ఉంటుంది వృక్ష సంపద ఎక్కువగా ఉంది అని అంటే పెద్ద పెద్ద అడవులు జంగల్స్ అక్కడ ఫామ్ అవుతాయి అవునా సో ఇక్కడ చాలా హాట్గా వెట్గా ఉంటుంది క్లైమేట్ ద టే ద డే టెంపరేచర్ హై విత్ వెరీ హ్యూమి వెరీ హై హ్యూమిడిటీ పగలంతా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి మళ్ళీ టెంపరేచర్ గాలిలో కూడా హై హ్యూమిడిటీ ఉంటుంది అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది నైట్ టెంపరేచర్ చాలా తక్కువగా పడిపోతుంది కానీ హ్యూమిడిటీ మాత్రం అలాగే ఉంటుంది రెయిన్ ఫారెస్ట్ అంటే ఎప్పుడు వర్షం కురిసే ఫారెస్ట్ అడవులు ఉంటాయి ఇప్పుడే తెలియ చెప్పుకున్నాం కదా ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఎక్కువ ఎవాపరేషన్ ఎక్కువ ఎవాపరేషన్ ఉంటే ఎక్కువ ప్రెసిపిటేషన్ ఎక్కువ ప్రెస్పిరేషన్ ఉంటే ఎక్కువ వృక్ష సంపద అంటే ఎక్కువ అడవులు ఉంటాయి ద ఫారెస్ట్ ఆఫ్ అమెజాన్ సర్థి కన్ డెన్స్ దట్ డస్ నాట్ ఈవెన్ అో ద సన్లైట్ టు రీచ్ ద గ్రౌండ్ ఈ అమెజాన్ ప్రాంతంలో ఉన్న అడవులు ఎంత దట్టంగా ఉంటాయి అని అంటే ఇంకా ఈ ఉష్ణోగ్రత మన సారీ మన సన్లైట్ని కూడా సూర్యరశ్మిని కూడా ఆ గ్రౌండ్కి రీచ్ అవ్వనివవు ఆర్కిడ్స్ బ్రొమిలైడ్స్ గ్రోజెస్ ప్లాంట్ పారాసైట్స్ ఈ పారసైట్స్ ఉంటాయి కదా ఇవి ఆర్కిడ్స్ బ్రొమిలైడ్స్ ఇవన్నీ పెరుగుతాయి ఈ రెయిన్ ఫారెస్ట్ ఫానా ఫ్లోరా అండ్ ఫానా అంటే తెలుసు కదా ఫ్లోరా అంటే ఈ మన చెట్ల సంపద ఫానా అంటే జంతువులు అని అర్థం చాలా రిచ్ ఫోనా ఉంటుంది అంటే చాలా రకరకాల జంతువులు ఉంటాయి బర్డ్స్ ఉంటాయి టౌకన్స్ మనం నిన్న చూసాము టౌకన్స్ ఎలా ఉంటుంది దానికి చాలా అట్రాక్టింగ్ ముక్ ఉంటుంది అది చూసాము హమ్మింగ్ బర్డ్స్ హమ్మింగ్ బర్డ్స్ అంటే ప్రపంచంలోనే అతి చిన్న పక్షులని హమ్మింగ్ బర్డ్ అని అంటారు తెలుసు కదా అవును బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఉంటుంది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటే దీనికి ఈకలు చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి అది చూసాము ఓవర్ సైజ్డ్ బిల్స్ ఎక్సెట్రా ఓవర్ సైజ్డ్ బిల్స్ అంటే ఏంటి అనేది గూగుల్ సెర్చ్ చేసి చూసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఆల్మోస్ట్ చాలా వీటికి ముందే చేశాను టౌకన్స్ అంటే ఏంటి బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అంటే ఏంటి స్లోత్ అంటే ఏంటి అని ఏవో కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు అవి మీరు సెర్చ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఇదే ఆన్లైన్ హోమ్వర్క్ నెక్స్ట్ యానిమల్స్ ఏముంటాయంటే మంకీస్ ఉంటాయి మంకీస్ అంటే కోతులు స్లోత్ అంటే కూడా మంకీలానే ఉంటుంది అర్బోరియల్ ఎనిమల్స్ అర్బోరియల్ అంటే ఏంటి ఎప్పుడు చెట్లపైనే నివసిస్తాయి ఈ స్లోత్ అనేవి చాలా లేజీ యానిమల్స్ అని తెలుసుకున్నాము నెక్స్ట్ యాంటీటింగ్ ట్యాప్రీస్ ట్యాప్రీస్ అంటే ఏంటి అంటే ఇది కొంచెం పందిలానే ఉంటాయి దీన్ని మూతి కూడా పందిలానే ఉంటుంది ఇవి చీమలను ఎక్కువగా తింటుంది అవి ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ వేరియస్ స్పీషీస్ ఆఫ్ రెప్టైల్స్ రెప్టైల్స్ ఉంటాయి స్నేక్స్ ఆల్సో ఇక్కడ చాలా ఉంటాయి జంగిల్లో క్రొకడైల్స్ స్నేక్స్ పైథర్న్స్ అనకొండ అండ్ బోవా కన్స్ట్రక్టర్ అనకొండ కొండ ఇవన్నీ చాలా స్నేక్స్ క్రొకడైల్స్ ఉంటాయి బిసైడ్స్ ద బేసిన్ ఈజ్ హోమ్ టు థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇది చాలా కీటకాలకి కూడా ఈ బేసిన్ పరివాహక ప్రాంతము నిలయము సెవెరల్ స్పీషీస్ ఆఫ్ ఫిష్ ఇంక్లూడింగ్ ద ఫ్లెష్ ఈటింగ్ పిరాన్హా ఫిష్ చాలా రకాల చేపలు కూడా ఉంటాయి డేంజరస్ ఫిష్ పిరాన్హా ఫిష్ చూసాం ఇది ఎలా ఉంటుందో చాలా షార్ప్ టీత్ ఉంటుంది వీటికి అవి కూడా ఈ అమెజాన్ రివర్లో ఉంటాయి ఇట్లా ఉంటాయి అనమాట క్యానోపీ క్యానోపీ అంటే ఏంటి ఇది కూడా చూసాం మనం క్యానోపీ అంటే ఈ చెట్లన్నీ పైకి పెరిగి అక్కడే ఒక రూఫ్ లాగా ఫామ్ అయ్యాయి సన్లైట్ని కూడా లోపలికి రాని లోపల మొత్తం చీకటే ఉంటుంది అంత దట్టంగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్లో పీపుల్ ప్రజలు ఎలా ఉంటారు ఏం తింటారు అనేది చూద్దాము పీపుల్ గ్రో దర్ ఫుడ్ ఇన్ స్మాల్ ఏరియాస్ ఆఫ్టర్ క్లియరింగ్ సమ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ పీపుల్ అక్కడ ఒక్కొక్క కొంచెం క్లీన్ చేసుకొని అక్కడ కల్టివేట్ చేసుకొని వాళ్ళ ఫుడ్ వాళ్ళే పండించుకుంటారు మెన్ హంట్ అండ్ ఫిష్ అలాంగ్ ద రివర్స్ అండ్ ఉమెన్ టేక్ కేర్ ఆఫ్ ద క్రాప్స్ ఈ మగవాళ్ళు ఏమో హంటింగ్కి వెళ్తారు వేటాడుతారు చేపల్ని వేటాడుతారు ఇంకా ఆడవాళ్ళు ఏమో ఈ క్రాప్స్ని చూసుకుంటారు పంటని చూసుకుంటారు వాళ్ళు ఏమి ఎక్కువగా పండిస్తారు అంటే టపోయిక ఇక అంటే ఏంటో తెలుసు కదా మనకి ఆలుగడ్డలాగా కందగడ్డలాగా లోపల పెరిగేది టైప్ టపోయికో పైనాపిల్స్ పైనాపిల్ స్వీట్ పొటాటో కందగడ్డ నెక్స్ట్ పైనాపిల్స్ ద ప్రాక్టీస్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే పంట పండగానే దాన్ని మళ్ళీ కాలుస్తారు కదా సో అట్లాంటి దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ద స్టేపుల్ ఫుడ్ ఈజ్ మనోయిక్ స్టేపుల్ ఫుడ్ అంటే వాళ్ళు ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటంటే మనోయిక్ మెనోయిక్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది ఈ మన టపోయికా నుంచే వస్తుంది దాన్ని ఆల్సో నోన్ ఎస్ ద కసావా కసావా అనే ఒక ప్లాంట్ ఉంటుంది అది రూట్స్ ద్వారా ఉంటుంది ఆ రూట్స్ని తీసి ఎండబెట్టి ఫ్లోర్ని చేస్తారు పిండిని చేస్తారు ఇంకా వాటితోని ఇంకా డ్రై చేసి కొన్ని ఒక స్వీట్ డిష్ కూడా చేసుకుంటారు తర్వాత వాళ్ళు చీమల్ని తింటారు ఎగ్ తింటారు ఓకేనా నెక్స్ట్ ఇంకా క్రాప్స్ క్యాష్ క్రాప్స్ ఏం పండిస్తారంటే కాఫీ మేజ్ కోకా ఆర్ ఆల్సో గ్రోన్ ఇవి చాలా హౌజెస్కి రెయిన్ ఫారెస్ట్లో వుడ్ని కూడా టింబర్ని కూడా ఇస్తుంది సమ్ పీపుల్స్ లివ్ ఇన్ థ్యాచ్డ్ హౌజెస్ షేప్ లైక్ బీవ్స్ థ్యాచ్డ్ హౌజెస్ అంటే ఏంటి అంటే గడ్డితో కొమ్మలతో వేసిన ఇల్లులన్నీ త్యాచ్డ్ హౌజెస్ అని అంటారు అవి మన ఈ తేనెతెట్ట ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటాయి ఇంకా తర్వాత లార్జ్ అపార్ట్మెంట్ లైక్ హౌజెస్ కూడా ఉంటాయి మలోక ఇవి కూడా చూసాం ఎలా ఉంటాయి అనేది అపార్ట్మెంట్ లాగా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఒక కమ్యూనిటీ అంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం అంతా ఇక్కడ నివసిస్తాయి స్లాంటింగ్ రూఫ్ దీనికి ఉంటుంది నెక్స్ట్ ఇన్ ద ఓల్డెన్ డేస్ ద హార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ కుడ్ బి రీచ్డ్ ఓన్లీ బై నావిగేటింగ్ ఆన్ ద రివర్ పాతకాలంలో అయితే ఇక్కడికి రీచ్ అవ్వాలంటే నావిగేటింగ్ అంటే షిప్స్ ద్వారానే వెళ్ళేది నేను నైన్టీన్ సెవెంటీ ద ట్రాన్స్ అమెజాన్ హైవే మేడ్ ఆల్ బార్డ్స్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్ యాక్సెసిబుల్ నైన్టీన్ సెవెంటీ నుంచి ప్రతి మూల అమెజాన్ యొక్క ప్రతి మూలకి రెయిన్ ఫారెస్ట్కి రీచ్ అయ్యేందుకు యాక్సెస్ పెట్టారు ఇప్పుడు అయితే హెలికాప్టర్స్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉపయోగిస్తున్నారు వేరియస్ ప్లేసెస్కి రీచ్ అవ్వటానికి ఇలా ఉంటుంది అమెజాన్ ఫారెస్ట్లో దట్టంగా నెక్స్ట్ వెర్ ద కంటిన్యూ టు ప్రాక్టీస్ ద డిస్టింగ్ వే ఆఫ్ ఫార్మింగ్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఫార్మింగ్ని ఎంచుకున్నారు ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ లీడింగ్ టు ద గ్రాడ్యువల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద బయోలజికల్లీ డైవర్స్ రెయిన్ ఫారెస్ట్ అయితే ఇప్పుడు డెవలప్మెంట్ అభివృద్ధి అని పేరు చెప్పి ఈ బయోలాజికల్లీ అంటే జీవ వైవైధ్యంగా ఉన్న ఈ రెయిన్ ఫారెస్ట్ని నాశనం చేస్తున్నారు ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఎ లార్జ్ ఏరియా ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్ హ్యాస్ బీన్ డిసపేరింగ్ యాన్యువల్లీ ఇన్ ద అమెజాన్ బేసిన్ అమెజాన్ ఫారెస్ట్లో వంటలు వచ్చాయి కాలిపోతున్నాయని మనం వింటూ ఉంటాం కదా లాస్ట్ టూ ఇయర్స్ అప్పుడు విన్నాం మనం కదా అట్లా కాలిపోతూ ఎందుకో దాంట్లో ఉన్న సంపద అడవి సంపద కోసం కట్ చేస్తూ యాన్యువల్గా అంటే ప్రతి సంవత్సరము అమెజాన్ బేసిన్లో ఉన్న ఫారెస్ట్ అనేది మాయమైపోతుంది అనమాట తక్కువైపోతుంది ఇది అమెజాన్ బేసిన్ గురించి పార్ట్ వన్ ఆఫ్ చాప్టర్ ఎయిట్ పార్ట్ టూలో మనము గంగా బ్రహ్మపుత్రి బ్రహ్మపుత్ర బ్యాస్ బేసిన్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ ఐకన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేస్తేనే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ